దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 4:31 యెహోవా నిన్ను చేయి విడువడు. ఈ వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మంచి దేవుడు కదా. ఆయన కనికరము గల దేవుడు. ఆయన అంటున్నారు, మనల్ని చేయి విడువను అంటున్నారు. నిత్యము మన చేయి పట్టి మనల్ని ఆయన నడిపిస్తానంటున్నారు. ఎంత బాగుంటుంది ఆయన మనం చేయి పట్టి నడిపిస్తే. అయితే ఆయన మన మీద కనికరపడి ఆయన మనల్ని చేయి విడవకుండా నడిపించాలంటే మనం ఏం చేయాలి? పై వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. 29వ వచనంలో అలాగే 31వ వచనంలో ఉన్న మాటలు మనం పరిశీలిస్తే, ఈ 31వ వచనంలోనే మనం యెహోవా వైపు తిరిగితే, అంటే మనం దేవుని వైపుకు తిరగాలి. ఇప్పటి వరకు ఇట్టున్నాం, ఒకవేళ పాపం వైపు, లోకాశల వైపు, ఈ శరీర సంబంధమైన విషయాల వైపు మనం తిరిగి ఉంటే ఆయన అంటున్నారు, ఇప్పుడైనా సరే ఆయన వైపుకు మనం తిరగాలి. మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరగాలి. ఆ లోకం వైపుకి, పాపం వైపుకి, లోకాశల వైపుకి, ఇలాంటి అటువైపుకి మనం తిరిగిన రోజులు చాలు. అయ్యా, నీ వైపుకు మనస్ఫూర్తిగా తిరుగుతున్నానయ్యా అని దేవుని వైపుకు మనం తిరిగితే ఖచ్చితంగా కనికరపడతాడు. మనం ఒక్కసారి ఆలోచిస్తే, తప్పిపోయిన కుమారుడు, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై లోకాశల్లో పడిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కుమారుడు ఏం చేశాడు? దెబ్బతిన్నాడు, నష్టపోయాడు, బుద్ధి వచ్చింది. ఇక మళ్ళీ దేవుని తండ్రి వైపు తిరిగాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి కాళ్ళ మీద పడిపోతాను, నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, నన్ను క్షమించు తండ్రి, నీకు పరలోకమందు నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు తండ్రి అన్న తండ్రి పాదాల మీద పడిపోతాను అని తండ్రి వైపు తిరిగి వస్తున్నాడు. అలాంటి పశ్చాత్తాప మనసుతో తండ్రి వైపుకు తిరిగి వస్తున్న ఆ వ్యక్తి పట్ల తండ్రికి కనికరం చేసింది. గబగబా కిందకి దిగాడు. దూరం నుండి చూడగానే గబగబా గుర్తుపెట్టాడు, గబగబా దగ్గరికి వెళ్ళాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని కౌగులించుకొని అతన్ని తన ఇంటికి తీసుకుని వచ్చి తనకి కోల్పోయిన ఆ కుమారుని స్థానాన్ని దేవుడు తిరిగిచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన దేవుని హృదయం అలాంటిది. అందుకే ఆయన వైపుకు మనం తిరగాలి. పశ్చాత్తాపంతో చేసిన వాటి అన్నిటిని బట్టి క్షమించయ్యా అని అడిగి ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన కనికర పడతాడు. మనల్ని చేపట్టి మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన. ఇది మొదటి మాట. ఇక రెండవది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మాట వినాలి. మనం ఆయన మాట వినాలి. మన దేవుడు చెప్పిన మాటల్ని వినేవారిగా, అంటే అనుసరించేవారిగా మనం ఉండాలి. ఆయన మాటల్ని అనుసరించేవారిగా ఉంటే మన మీద ఆయన జాలిపడతాడు, కనికరపడతాడు. ఇక మూడవదిగా మనం ఏం చేయాలంటే, ఈ పైన 29వ వచనంలో అంటాడు, మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన్ని వెతకాలి. దేవుణ్ణి వెతకటం అంటే దాని అర్థం పూర్ణ మనసుతో మనం భక్తి చేయాలి, పూర్ణాత్మతో ఆయన భక్తి చేయాలి, ఆయన్ని మనం సేవించాలి, ఆయన మనం ప్రార్థించాలి. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏదో వచ్చామంటే రావటం, ఏదో వెళ్ళామంటే వెళ్ళటం అలా కాదు. దేవుణ్ణి పూర్ణ మనసుతో మనం వెతకాలి, పూర్ణ ఆత్మతో ఆయన మనం వెతకాలి. అలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించే మనం, దేవుణ్ణి ప్రార్థించే మనం మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మన మీద ఆయన కనికరపడతాడు. ఇక మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. ఎన్నడూ మన చేయి విడిచిపెట్టడు. ఆయన మనల్ని నడిపిస్తే, ఆయన మనకు తోడుగా ఉంటే మనల్ని దుష్టుడు ఏమీ చేయలేడు. ఈ సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు. మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు, వ్యాధులు, ఇవేవి మనల్ని ఏమీ చేయలేవు. కనుక ఈ వాగ్దానం మన పట్ల నెరవేరటానికి ఈ మూడు మంచి పనులు మనం చేద్దామా? మొదటి పని, పశ్చాత్తాపంతో ఆయన వైపుకు తిరుగుదాం.
రెండో మంచి పని ఆయన చెప్పినట్లుగా చేద్దాం, ఆయన చెప్పినట్లుగా చేద్దాం. మూడో మంచి పని ఆయనను పూర్ణ హృదయంతో అంటే మనస్ఫూర్తిగా ఇక ఆయనను మనం సేవిద్దాం, మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిద్దాం, మనస్ఫూర్తిగా భక్తి చేద్దాం. ఈ మూడు పనులు చేసి దేవుని అనుగ్రహాన్ని మనం ఎందుకు పొందకూడదు? ఆయన మనం చేపట్టి మనల్ని ఎన్నడూ విడవక నడిపించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. బిడలకు వారి చేయి మీరు పట్టుకొని అయ్యా వారిని ఎన్నడూ విడిచిపెట్టకుండా దయచేసి వారిని నడిపించండి, కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. Amen.